జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి అసలు విషయం తెలుస్తుందా లేదా నా డౌట్. ఇప్పుడు విషయం ఏంటంటే, నాకైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కనపడలా. ఏది అడిగినా, ఏ విషయం వచ్చినా విజయసాయి రెడ్డి గారు అడగండి, విజయసాయి రెడ్డి గారిని అడగండి, విజయసాయి రెడ్డి గారు, విజయసాయి రెడ్డి సార్ని అడగండి, విజయసాయి రెడ్డి సార్. అసలు నాకు అర్థం కావట్లేదు విజయసాయి రెడ్డి సార్ ఏంటి సార్ మీది, నాకు మీ పొజిషన్ నాకు అర్థం కావట్లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి తర్వాత మీరే అన్నట్టు మీరు ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారా అంటే నాకు. సార్ మీరు అలాగే చెప్పేయండి, అఫీషియల్లీ అనౌన్స్ చేయండి, ఇక్కడ జగన్తో మీ పని లేదా మూసుకొని నా దగ్గర రండి, నా కాళ్ళు పట్టుకోండి, నా కాళ్ళ దగ్గర ఉంటే మీకు ఇచ్చేస్తా అంటే అందరూ అదే పని చేసుకుంటారు సార్. సార్ ప్రతిరోజు మీ ఇంటి ముందు నిలబడి మీరు వచ్చేదా చూసి మీ దండాలు పెట్టి ఒక నెల రోజులు మూడు నెలలు మీ పని ఏదో పూర్తి చేసుకుంటారు కదా. ఎక్కడ సార్, నేను ఒక్కటి చెప్తున్నాను సార్, బీడీలు మోసే వాళ్ళకి సిగరెట్లు మోసే వాళ్ళ పార్టీలు పదవులు రాలేదా. నేను చెప్పమంటా, పేర్లు చెప్పంటారు నన్ను, బీడీలు మోసే సిగరెట్లు మోసే వాళ్ళకి పదవులు రాలేదా మీరు అంటారా. సార్ బెదిరించడానికి నన్ను ప్రయత్నించవద్దు. చాలామంది ఏదో ఇప్పటి నుంచి ప్రయత్నిస్తారు, ఏ నువ్వు విజయసాయిరెడ్డి సార్ గురించి మాట్లాడతావు నీ సంగతి. సార్ విజయసాయిరెడ్డి సార్, సార్ జగన్మోహన్ రెడ్డి సార్ మీకోసం ప్రాణం పక్కన పెట్టి ఇదే రాజశేఖర్ రెడ్డి ఒకప్పుడు ఎంతోమంది టీడీపీ వాళ్ళని ఎంతోమంది జనసేన వాళ్ళని ఎదుర్కొని ఎంతోమంది ఎమ్మెల్యేల చేత బెదిరింపులు తిన్నటువంటి మీ కార్యకర్తనే నేను, మీ కార్యకర్తనేను, మీ పార్టీ కోసం ప్రాణం పెట్టి పనిచేసినటువంటి మీ వాడినే నేను. కానీ ఈరోజు మీ వాడే పగవాడిలాగా చేసేటట్టు మీరు చేశారు సార్. నేను కాదు, మీరు చేశారు సార్. విజయసాయిరెడ్డి సార్ ఫస్ట్ మీరే చేశారు, వేరే వాళ్ళు ఎవరు కాదు, మీరే. ఎలా పడితే అలా పార్టీకి ఒక నిర్ణయం లేకుండా ఏంటి సార్ ఇది, ఏటేటో కేసులు పడుతున్నా. ఏ నేను ఈరోజు చెప్తున్నా విజయసాయిరెడ్డి సార్, అది మీ వైపు నిర్ణయం తీసుకున్నారో వేరే వైపు నిర్ణయం తీసుకున్నారో తెలియదు, కానీ ఈరోజు కోర్టు పరిధిలో ఉన్నటువంటి ప్రతి కేసు గెలుస్తుందని బొచ్చుకోండి, నమ్మను కూడా నమ్మను, ఒక్కటి ఒక గెలదు. ఈరోజు కోర్టు పరిధిలో ఉన్నటువంటి ప్రతి కేసు నూటికి నూరు రూపాయలు అన్ని కేసులు మనం ఓడిపోతాం, దాని డౌటే లేదు. ఎందుకంటే గెలిచేటువంటి అవకాశాలు అసలుగా లేవు. ఇవన్నీ తెలిసి జరిగినాయి అంటే తెలుసు కాదు, కావాలనే. జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికో, జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిని దిగజార్చడానికో ఎటు నుంచి ఏం జరుగుతున్నాయో నాకు తెలియదు, కానీ పార్టీలో ఉండి కూడా గుడ్డివాళ్ళలాగా కళ్ళు లేని కబోదీలాగా జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గిపోతూ ఉంటే చూసేంత ఓపిక నాకు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు హెచ్చులో చూడాలనుకున్నా నేను, ఆయన ఎప్పుడు మెట్టు మెట్టు పైకెదిగి అందరి మన్నలు పొందుతో నిజంగా అసలు నిజంగా ఎంతో ఎదిగి ఉన్నతమైన స్థాయిలో చూడాలనుకున్నా, కానీ ఇలా పార్టీలో ఆయన కింద ఉన్న వాళ్ళే డ్యామేజ్ చేస్తాను కూడా ఆయన చెప్పడానికి కూడా భయపడే రీతిలో ఉన్న అసలు కర్మ అయితే నాకు లేదు సార్. ఈరోజు మీరు చెప్పాలంటే బెదిరిపోవాలి, అమ్మ విజయసాయిరెడ్డి సార్ మనం చెప్పేవాళ్ళమా, విజయసాయిరెడ్డి సార్, సజ్జల రామకృష్ణ సార్ మేము చెప్పేవాళ్ళమా, వైవి సుబ్బారి సార్, నేను కరాకండిగా త్రిమూర్తుల చేతిలోనే పార్టీ ఉంది, త్రిమూర్తుల చేతిలోనే పార్టీ ఉంది, వాళ్ళని ప్రత్యక్షం చేసుకొని వాళ్ళకి పూజలు చేసుకొని వాళ్ళని ఏదైతే మనం వాళ్ళని అన్ని రకాలుగా వాళ్ళని ఏమంటారు రంజింప చేయగలిగితేనే వాళ్ళు ఈ పార్టీలో సర్వైవ్ అవ్వగలుగుతారన్నమాట. ఏంటండి వీడియో నచ్చిందా, అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.